హాయ్ మా అందరు బాగున్నారు, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అందరు థంబ్నైల్ చూసే ఉంటారు. ఈరోజు ఏంటంటే నా స్టోరీ చూద్దాం అనుకుంటున్నాను మామ. అంటే నేను గొప్పవాడిని ఏం కాదు, నేను తురువును కాదు. అంటే ఏంది నా కథ, అసలు నేను ఎవరు, ఏంది యూట్యూబ్, అసలు నేను ఎక్కడ ఉంటాను కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు మామ. ఏంటంటే వాళ్ళ కోసం నా స్టోరీ చెప్దామని చూసిన అంతే. ఎవరు నేను తురువునని నేను చెప్పుకోను, మీరు నా గురించి చెప్పుకోవసరలా. ఓకేనా? అంత చూడడం కాదు మనం. నేను ఏంటంటే మా స్టోరీ మీ అందరికీ ఇన్స్పిరేషన్ అంటే అంత ఓడిని కాదులే సార్ చెప్తా. మీరు ఇన్స్పిరేషన్ తీసుకుంటే తీసుకోండి, లేకపోతే ఏ కసేపు ఉన్నవాళ్ళనుకుంటే నేను వచ్చు. ఏంటంటే మామ, నేను 10th కంప్లీట్ అయిపోయింది అప్పుడు కరోనా లాక్డౌన్స్ అప్పుడు. ఆ టైంలో ఏం జరిగిందంటే నేను ఒక ల్యాబ్ అప్పి తీసుకోవడం జరిగింది. అది కూడా నా సొంత డబ్బులతో, నా సొంత డబ్బులు అంటే అప్పుడే నేను 10,000 పెట్టి తీసుకున్నా. అది కూడా ఇంట్లో వాళ్ళకి చెప్తా ఉన్నా, ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నారంటే ఉట్టి చెప్తున్నాడు, జోక్ చేస్తున్నాడు, తీసుకోడలే అనుకున్నారు. నేనేం చేసిన అంటే సడన్గా మార్నింగ్ 5:00 బస్ దిగింది. బస్ దిగేసరికి పప్పిని తీసుకొని ఇంటికి రావటం జరిగింది. ఓకేనా? అప్పుడు ఇంట్లో అందరు నిద్రపోతూ ఉంటారు, మన సిటీ కదా. ఓకే, చాలామంది నేను ఎక్కడ ఉంటాను కూడా తెలీదు. నాది వచ్చేసి వైజాగ్ గైస్, వైజాగ్లో ఉంటాను నేను. ఓకేనా? అక్కడ దిగటం జరిగింది. మార్నింగ్ తీసుకొని ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళంతా లేచినారు, ఏంది పప్పి తెచ్చినావు, ఏంది కథ ఏంది అని కొంచెం గొడవ అయింది, చిన్ననాటి గొడవ. అట్లా గొడవ అయింది, సరేలే ఏముంది ఆ గొడవ, కాసేపు పట్టించుకున్నాం, వదిలేసినాం. అంత సద్దు మనిగైపోయింది. ఇంకొక 2 రోజుల తర్వాత అట్లా పెంచుకుంటానే ఉన్నాం, మస్తు ఫ్రెండ్లీ నేచర్ అయిపోయింది మాకు. దానికి బాగానే ఆడుకున్నా. అట్లా జరుగుతున్న టైంలో ఏంటి నువ్వు అసలు ఇంట్లో పని చేయవు, దాన్నే పప్పిని పట్టుకొని ఏందని కొంచెం పెద్ద గొడవ అయింది మా. గొడవ అయ్యేసరికి ఆ పప్పిని తీసుకొని ట్రైన్ ఎక్కి బయలుదేరిన హైదరాబాద్. నిజం జరిగింది ఇది, నువ్వు ఉట్టి చెప్పట్లా. హైదరాబాద్ బయలుదేరిన, హైదరాబాద్లో వెళ్ళిన, హైదరాబాద్ వెళ్ళి 4 రోజులు స్టేషన్లో ఉన్నాను. 4 రోజులు స్టేషన్లో ఉన్న తర్వాత ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ ఏం చేసినా అంటే ఎయిర్ప్లేన్ మూడ్ చేసిన, ఫోన్ చేసినప్పుడు ఎత్తను అంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు స్విచ్ ఆఫ్ చేయటం, అట్లా అట్లా చేసిన. అంటే మనకు అవసరం ఉండాలి కదా నెట్ వాడుకోవాలి, ఫోన్ లేకపోతే ఉండలేము మా. అది ఆ ఫోన్ చూసుకుంటే అట్లా అట్లా గడిపిన. గడుపుతా ఉన్నప్పుడు ఏమైందంటే ఒక అన్నోన్ నెంబర్తో కాల్ వచ్చింది, కాల్ లిఫ్ట్ చేయడం జరిగింది. మా నాన్న మాట్లాడాడు, ఎందుకు రా ఎట్లా వెళ్ళిపోయాను అది ఇదని బాధగా మాట్లాడినాడు. సరే అని చెప్పిన ఇంకా ఆ వైజాగ్ నుంచి హైదరాబాద్కి మా డాడీ వాళ్ళు వచ్చేసినారు, నన్ను తీసుకొచ్చినారు ఒక మాట కూడా అలా. ఇంకా అప్పటి నుంచి పప్పిని పెంచుకోవడానికి అలవ్ ఇచ్చినారు. ఇప్పుడు మా ఇంట్లో వచ్చేసి 4 బ్రీడ్స్ ఉన్నాయి మామ. జర్మన్ షెఫర్డ్ పెంచుతున్నా, ల్యాబ్ పెంచుతున్నా, సిజ్జు అండ్ పమోరియన్ ఒకటి మా సిస్టర్కి ఇచ్చిన. అట్లా ఉంటుంది మామ. అదేంటంటే మన ఇష్టం బట్టి ఉంటుంది, మన ఇష్టాన్ని ఎవరు మార్చడానికి ఉండదు. అంటే నేను గొప్పని చెప్పా అట్లా. అంటే మై మనుషులు ఎవరు ప్రేమించరు మామ. పప్పీస్ అనేవి మనిషి చనిపోయేటప్పుడు కూడా తోడు ఉంటాయి. అందుకు నేను చెప్పేది ఎప్పుడైనా ఎవరైనా నువ్వు పెట్టలేవు, డబ్బులు ఎక్కువ పెట్టలేవు, నువ్వు కొనగలన బ్రీడ్ తీసుకో చాలు. పమోరియన్ తీసుకో, తక్కువలో వస్తుంది, ఒక 5-6 వేలలో తీసుకో ఖచ్చితంగా. నీకు నచ్చితే తీసుకో, నీకు ఇష్టం లేకుండా ఏ వాడు తీసుకోమని అని చెప్పి తీసుకుంటే వేస్ట్. అది నీకు ఇష్టం అంటే తీసుకో, పమోరియన్ తీసుకో నీకున్న స్థాయిలో. లేకపోతే నేను కొంచెం మంచి రిచ్ బ్రీడ్ తీసుకుంటా అంటే 12 వేలలో ల్యాబ్ తీసుకో. కొంచెం ఇంకా కొంచెం నాకు అగ్రెసివ్గా ఉండాలి, కొంచెం రాయల్గా ఉండాలంటే జర్మన్ షెఫర్డ్ తీసుకో, రాట్వీలర్ వేస్ట్లే కానీ జర్మన్ షెఫర్డ్ తీసుకో, పెంచుకో, బాగుంటుందమ్మా. అది నా కథ, అది కథ. నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చపోతే కామెంట్ పెట్టండి, బూతులు తిట్టండి. ఓకేనా? అది సబ్స్క్రైబ్ చేసుకోవడం మరి మర్చిపోద్దు. ఓకేనా? ఇది నిజంగా కథ, వారికి ఏదో స్టోరీ చెప్పాను అనుకోమాకండి. ఓకేనా? లవ్ యూ గైస్.